హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో టాప్ 8 టిప్స్ ఫర్ మొబైల్ ఛార్జింగ్ అని చెప్తాను. సో ఆ టాప్ 8 టిప్స్ అనేది చాలా కూల్ అండ్ హిడెన్ టిప్స్ ఉంటాయి. సో మీరు అనుకుంటుండొచ్చు, ఏంట్రా వీడు ఛార్జింగ్ కూడా టిప్స్ చెప్తున్నాడు, ఛార్జింగ్ పెట్టడం మాకు తెలియదా అని అనుకుంటుండొచ్చు, కానీ మీ వీడియో చూడండి, వీడియో చూసినాక ఆ టిప్స్ ఏంటో మీకే తెలుస్తాయి. సో నా పేరు నాని, మీరు చూస్తున్నాను నాని టెక్నాలజీ. లెట్స్ టేక్ ఇట్ అవుట్. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్ బ్యాటరీ 20% ఛార్జింగ్ అనగానే ఛార్జింగ్ పెట్టండి. ఈ టిప్ నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియో చెప్పాను, ఈ వీడియో చూడండి చూడకపోతే. సో మీ మొబైల్ 20% ఛార్జింగ్ అనగానే ఛార్జింగ్ పెట్టేయండి. సెకండ్ టిప్ వచ్చేసి యూజ్ సూటబుల్ ఛార్జర్. యూజ్ సూటబుల్ ఛార్జర్ ఏంటంటే, మీ మొబైల్ కొన్నప్పుడు ఛార్జింగ్ అనేది ఛార్జర్ అనేది ఇస్తారు వాళ్ళు, అదే ఛార్జర్ వాడాలి తప్ప. మీ కొంతమంది ఏం చేస్తారంటే, కొత్త మొబైల్ ఉంటారు, కొత్త మొబైల్ కొని, అరే ఈ ఛార్జర్ నా దగ్గర ఉన్న ఛార్జర్ సేమే ఉంది, కొత్తది కదా, పక్కన పెట్టేసి నా ఛార్జర్ అది ఖరాబ్ అయినాక యూజ్ చేద్దామని అంటారు. సో అలా ఎప్పుడు చేయొద్దు ఫ్రెండ్స్. మీ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తారంటే, మీ బ్యాటరీకి ఎన్ని వోల్ట్స్ ఛార్జర్ అయితే సూట్ అవుతుందో అన్ని వోల్ట్స్ ఛార్జర్ మీకు క్రియేట్ చేసి మీకు రిలీజ్ చేస్తారు, అదే వాడాలి తప్ప వేరే వాడొద్దు. ఒకవేళ వాడే టైం వస్తే మీరేం చేయాలంటే, మీ మొబైల్ మీ ఛార్జర్ అడాప్టర్ ఉంటుందా, ఆ అడాప్టర్ మీద అవుట్పుట్ అని రాస్తుంటుంది. అవుట్పుట్ ఎంత ఉందో వేరే ఛార్జర్ కూడా సేమ్ ఉంటే ఆ ఛార్జర్ కూడా వాడుకోవచ్చు. సో అవుట్పుట్ చూసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత, మీరు తర్వాత ఈ వీడియో వచ్చినాక అవుట్పుట్ అయితే చూసుకోండి. సో ఇది సెకండ్ టిప్. థర్డ్ టిప్ వచ్చేసి, మీరు మీ బ్యాటరీ మీ మొబైల్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు కేసెస్ తీసి, కేసెస్ వాడుతుంటారు అందరూ, పెద్ద పెద్ద దొడ్డు దొడ్డు కేసెస్ వాడుతుంటారు. సో ఆ కేసెస్ తీసి ఛార్జింగ్ పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే, మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీ మొబైల్కి పెట్టరు, మీ బ్యాటరీకి ఛార్జింగ్ పెడతారు. బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీ మొబైల్ అయితే హీట్ అవుతుంది. సో ఆ హీట్ అనేది బయటికి పోవాలంటే మీ కేస్ అనేది రిమూవ్ చేయండి, రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టండి. సో మీ బ్యాటరీ ఉన్న లిథియం బ్యాటరీ ఉంటే అందుకే చెప్తాను, చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే కొంచెమైతే హీట్ అవుతుంది. సో హీట్ అవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ కేస్ తీసి ఛార్జింగ్ పెట్టండి. సో ఈ థర్డ్ టిప్. ఫోర్త్ టిప్ వచ్చేసి, ఫేక్ యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. ప్లేస్టోర్లో చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్, ఇది ఎక్స్పాండ్ బ్యాటరీ లైఫ్, 2000 mAh టు 4000 mAh, ఇలాంటి మస్తు దొరుకుతాయి. ఇవన్నీ బేస్ట్. అంత కావాలంటే నేను బ్యాటరీ లైఫ్ ఎలా పెంచుకోవాలని ఒక మంచి యాప్ గురించి చెప్పాను, అది కూడా అవసరం లేదు, కానీ అది బాగా పనిచేస్తుంది. వాళ్ళంటే నా ఛానల్లో ఉంది అది, సో అది చూడండి. సో ఫేక్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయకండి. ఇది ఫోర్త్ టిప్. ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి, మీ మొబైల్ బ్యాటరీ కొంతమంది చేస్తారంటే నైట్ ఛార్జింగ్ పెడతారు, మార్నింగ్ వరకు అలాగే ఉంచుతారు. సో అలాగా చేయొచ్చా అని చాలామంది క్వశ్చన్ మార్క్ వాళ్ళది వాళ్ళే వేసుకుంటారు. సో వాళ్ళకు ఆన్సర్ తెలియదు, ఆ ఛార్జింగ్ పెడితే మార్నింగ్ వరకు బ్లాస్ట్ అవుతుందా కాదా అని డౌట్ పడుతుంటారు. మీ మొబైల్ నైట్ నుంచి మార్నింగ్ వరకు పెడితే మీ మొబైల్ అనేది బ్లాస్ట్ అవ్వదు, కానీ పెట్టకండి. ఎందుకు బ్లాస్ట్ అవ్వదు అని చెప్తున్నా అంటే, మీ బ్యాటరీకి ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అంటే ఏం చేస్తుందంటే, మీ బ్యాటరీ అనేది ఎప్పుడైతే ఫుల్ ఛార్జ్ అవుతుందో, మీ ఎప్పుడైతే 100% ఛార్జింగ్ అయిపోతుందో, ఇంకా ఛార్జింగ్ అనేది కానివ్వదు. ఒకవేళ మనం 99% మనకు 1% అయిపోయింది అనుకో, మళ్ళీ ఛార్జింగ్ అవుతుంది. కానీ 100% ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఛార్జింగ్ అనేది స్టాప్ చేస్తుంది, అది కంట్రోల్ చేస్తుంది ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఉంటే. సో అంతేగాని మీకు నా బ్యాటరీకి ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది, నైట్ నుంచి మార్నింగ్ వరకు ఛార్జింగ్ పెడతా అని పెట్టకండి. ఏమో బ్యాటరీ పవర్ వోల్ట్స్ ఎక్కువ తక్కువ అయితే మీ మొబైల్ అనేది బ్లాస్ట్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మొబైల్ నైట్ నుంచి మార్నింగ్ వరకు ఛార్జింగ్ పెట్టకండి. నా టిప్ అయితే నేనైతే పెట్టాను, సో మీ ఇష్టం. సో ఫిఫ్త్ టిప్ ఇది. సిక్స్త్ టిప్ ఏంటంటే, మీ మొబైల్ బ్యాటరీని ఎక్కువ టైమ్స్ ఛార్జింగ్ పెట్టకండి. కొంతమంది ఏం చేస్తారంటే, నా మా మొబైల్లో ఎప్పుడు 100% ఛార్జింగ్ ఉండాలి, ఎప్పుడు 90 to 100 ఉండాలని చేస్తారు. సో 100% ఛార్జింగ్ పెడతారు, 5 మినిట్స్ వాడతారు, 5 మినిట్స్ వాడి మళ్ళీ ఛార్జింగ్ పెడతారు, మళ్ళీ 15 మినిట్స్ వాడి మళ్ళీ ఛార్జింగ్ పెడతారు. సో అలా పెట్టొద్దు. మీ మొబైల్లో లిథియం బ్యాటరీస్ ఉంటాయి, లిథియం బ్యాటరీస్కి ఎక్కువ సార్లు ఛార్జింగ్ అవ్వనివ్వద్దు. సో 2-3 టైమ్స్ పెట్టండి, మార్నింగ్ లేదా ఈవినింగ్ లేదా నైట్ పెట్టండి, కానీ మధ్యాహ్నం కూడా పెట్టొద్దు ఛార్జింగ్. సో ఎక్కువ టైమ్స్ అయితే ఛార్జింగ్ పెట్టకండి. సో 20% ఛార్జింగ్ రాగానే ఛార్జింగ్ పెట్టకండి, 80-70 ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టకండి. సో ఇది ఒకటి. సెవెంత్ టిప్ వచ్చేసి, మీ మొబైల్ అనేది ఎక్కువ హాట్ ప్లేసెస్లో, ఎక్కువ కూల్ ప్లేసెస్లో ఛార్జింగ్ పెట్టకండి. సో ఎందుకు చెప్తున్నానంటే, మీ బ్యాటరీ ఎక్కువ హాట్ ప్లేసెస్, ఎక్కువ కూల్ ప్లేసెస్ని కంట్రోల్ చేయలేదు, నార్మల్ ప్లేసెస్ కంట్రోల్ చేస్తుంది. సో
నార్మల్ ప్లేసెస్ టెంపరేచర్లో పెట్టండి. ఎక్కువ వేడి ఎక్కువ చల్లగా ఉన్న ప్లేసెస్లో ఛార్జింగ్ పెట్టకండి. ఇది ఒక 7th టిప్. 8th టిప్ లాస్ట్ అండ్ కూల్ అండ్ హిడెన్ టిప్ వచ్చేసి, ఈ లాస్ట్ ఈ టిప్ అనేది అందరు చేస్తుంటారు, అందరు తప్పు. సో ఇది చేయకండి. ఇది చేయడం వల్ల మనకు నష్టమే, లాభమేం లేదు. అది ఇప్పుడు చెప్తాను నేను. ఈ టిప్ ఏంటంటే, ఛార్జింగ్ పెట్టి మీ మొబైల్ వాడకండి. సో అందరు చేసే తప్పు ఇదే. నా మొబైల్ అరే 3% 10% వచ్చింది ఛార్జింగ్ పెట్టి, మళ్ళా గేమ్స్ ఆడుతుంటారు, వీడియోస్ చూస్తారు, సినిమా చూస్తారు, అన్నీ చేస్తుంటారు ఛార్జింగ్ పెట్టే. సో ఛార్జింగ్ పెట్టి కాల్స్ కూడా చేయొద్దు ఫ్రెండ్స్. ఇంకోటి చెప్తున్నాను, కాల్స్ అయితే అస్సలు నెవర్ ఎవర్ చేయొద్దు. సో కాల్ ఛార్జింగ్ పెట్టి కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ పవర్ అనేది మీ బ్యాటరీకి వెళ్తుంది, మీ ఫోన్ అనేది రేడియేషన్కి టవర్కి అనేది కనెక్ట్ అవుతుంది. రెండు కనెక్ట్ అవ్వడం వల్ల మీ మొబైల్ అనేది కంపల్సరీ బ్లాస్ట్ అవుతుంది. సో చాలా ఫోన్స్ ఇలా అవుతుంది. మొన్న OPPO A33F, OPPO F3 ప్లస్, ఇంకోటి VIVO V5, ఇంకోటి Samsung Note 7, ఇలానే ఫెయిల్పోయి ఛార్జింగ్ పెట్టి వాడారు. సో ఛార్జింగ్ పెట్టి కాల్ చేయకండి, ఛార్జింగ్ పెట్టి వాడకండి. ఛార్జింగ్ పెట్టి కాల్ వాడకండి ఏమవుతుందంటే, వాడేటప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతారో మీ బ్యాటరీని, లిథియం బ్యాటరీస్ ఉంటాయి కదా, మీ బ్యాటరీలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మీ ఛార్జింగ్ పెడితే ఏమవుతుందంటే, ఆ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ టు నెగిటివ్ మూవ్ అవుతాయి ఛార్జింగ్ పెట్టేటప్పుడు. సో మీరు వాడేటప్పుడు ఏమవుతుందంటే, నెగిటివ్ టు పాజిటివ్ మూవ్ అవుతాయి ఎలక్ట్రాన్స్. సో అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఛార్జింగ్ అయితే ఎప్పుడైతే పెడతారో పాజిటివ్ టు నెగిటివ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. మీరు ఎప్పుడైతే వాడతారో ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతాయి, నెగిటివ్ టు పాజిటివ్ మూవ్ అవుతాయి. సో మీరు రెండు చేస్తే, మీరు వాడుతున్నారు ప్లస్ ఛార్జింగ్ పెడుతున్నారంటే, రెండు ప్లస్ టు మైనస్, మైనస్ టు ప్లస్ రెండు అయ్యి మొబైల్ అనేది చాలా హీట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఛార్జింగ్ పెట్టి వాడకండి. సో ఈ 8 టిప్స్ మీకు నచ్చితే కింద ఎలా ఉన్నాయో కింద కామెంట్లో రాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్కి కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది అందరికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ షేర్ మై వీడియోస్. సో అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్, యాప్స్, ఇంకా టెక్ ట్యూటోరియల్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ యువర్ నాని. ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.